తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మాలపాడుకు చెందిన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు చిన్న ఉద్యోగుల సుమారు 36 మంది 130,000 రూపాయలు డొనేట్ చేసి వారి ప్రోత్సాహంతో సుమారు 350 కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బక్కి రవీంద్ర మాట్లాడుతూ ఈ విపత్తు తరుణంలో ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమని ఈ ఊర్లో చదువుకుని బయట ఊర్లో ఉద్యోగం చేస్తూ వారు సమకూర్చిన డబ్బులతో 350 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలను పంపిణీ చేసినందుకు దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కరోనా వైరస్ నిర్మూలనకై సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో చింతా వేణుగోపాల్, ఐఆర్టీఎస్ ఉద్యోగి మరియు బక్కి రవీంద్ర, మెడికల్ ఆఫీసర్ బత్తుల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మాలపాడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కోవిడ్-19 వల్ల ఈ వైరస్ వల్ల ఈ గ్రామంలో లాక్డౌన్ కార్యక్రమంలో మరి ఎవరికి పనులు లేక అందరూ హౌస్ క్వారంటైన్ అయి ఉండుతున్న సమయంలో ఈ గ్రామస్తులకి చాలా మందికి పనులు లేక వారికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని దాంట్లో ఈ యువజన సంఘం సభ్యులందరూ ఒక ఏర్పడి ఈ యువజన సంఘం ఈ ఊర్లో చదువుకొని వేరే వేరే ఊర్లో చేస్తున్న ఉద్యోగస్తులు అలాగే ఈ గ్రామంలోనే వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఈ ప్రజలందరూ కలిపి ఈ కొరవాళ్ళందరూ కలిపి ఇంచుమించుగా 36 మంది 130,000 రూపాయలు ఇంచుమించుగా 130,000 రూపాయలు డొనేట్ చేసుకొని ఆ 130,000 రూపాయలతో ఈ మాలపాడు గ్రామంలో ఉన్న 350 గ్రామ కుటుంబస్తులకి అందరికీ ఇంచుమించుగా 13 ఐటెంలు అంటే దాంట్లో ఇంటికి మనకి కావాల్సిన నిత్యావసరాలు నూనె బెల్లం అలాగే పంచదార ఇటువంటి ఇంకా మిగతా సబ్బులు ఈ కార్యక్రమంతో పాటు అలాగే కూరగాయలు 10 రకాల కూరగాయలు ఇవన్నీ కలిపి ప్యాక్ చేసి ఒక్కొక్కరి ఇంటికి వాళ్ళు అంటే గుంపుగా ఉండకూడదు కాబట్టి వీరే ఈ యువజన సంఘ సభ్యులే ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.